ఇదిగోండి ఇంకా ఈ నిమ్మ చెట్టు చూస్తే ఇంకా అసలు కళ్ళు తిప్పుకోలేమట. చెట్టు చూస్తే జోళ్ళా ఎదిగిపోయింది అని ప్రూనింగ్ చేసేసి దాన్ని. ఆ తర్వాత కొంచెం కొంచెం స్టెమ్మలు అటు ఇటు వచ్చినాయండి. మొత్తం మీద సరే అనుకున్నాను. ఫస్ట్ ఒక రెండు కాయలు నాలుగు కాయలు అలా ఇచ్చింది. ఫస్ట్ ఒకటి, సెకండ్ టైం నాలుగు ఎన్నో, ఇంకా థర్డ్ టైం వచ్చేసరికి ఇంకా చెట్టు ఎంతా ఇరక్కాసేసి ఎక్కడ అంటే ఒక ఫ్రూట్ క్వాలిటీ విషయంలో మాకు పెద్ద సైజు నిమ్మకాయ అని చెప్పిచ్చారు. అదే కాయ అంత పెద్ద కాయ అయితే వచ్చిందన్నమాట. హాయ్ అండి, నమస్తే, నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో అయితే మటుకి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎందుకనుకుంటారేమో, మనం టెరెస్ మీద పెంచే మొక్కలు ఈల్డ్ ఎలా వస్తాయి, ఫ్రూట్స్ అంటే హార్వెస్ట్ అంటే చాలా ఈజీగా చేసేసుకుంటున్నాం మనం. నేనైతే ఇంకా నాకైతే చాలా ఈజీ అనిపించింది. ఒక డ్రాగన్ ఫ్రూట్స్ కానివ్వండి, ఒక సీతాఫలాలు కానివ్వండి, పుచ్చకాయలు కానివ్వండి, ఇలా నేను ఎన్నో హార్వెస్ట్లు అయితే సక్సెస్ఫుల్గా తీసుకున్నాను. మనకి ఫ్రూట్ వచ్చేసరికి మనం అనుకుంటాం టెరెస్ మీద మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నప్పుడు చిన్నకాయలు వచ్చినా మనం తృప్తిగానే ఉంటుంది. కానీ బయట మార్కెట్లో ఉన్నట్టే మన టెరెస్ మీద మొక్కల్లో పెంచుకుంటున్నప్పుడు వస్తున్నాయి అనుకోండి, ఇంకా ఆ ఆనందమే వేరమాట. వర్షం పడుతుందేమో అని కొంచెం డౌట్గా ఉంది, మబ్బు మూసేసింది కాబట్టి త్వరగానే వీడియో ఫినిష్ చేసేస్తాను. చూడండి, ఈ కవర్ ఎందుకు కట్టాను అనుకుంటున్నారా? అంటే పక్షులు తింటే పర్వాలేదండి, ఇది పండిపోయి మనకి కాడుండిపోయి కాయకాయలో పడిపోతుందండి, అందుకని పోనీ సేఫ్గా ఉంటుంది కదా అని ఇది ఇలా కట్టాను. ఇవి అయితే మనం నేను ఇంతకుముందు ఈ ఫ్రూట్స్కి మామూలుగా ఈ ఫ్రూట్స్ మొక్కకి నేను బ్లాక్ కవర్లో పెట్టాను కదా, ఇప్పుడు బ్లాక్ టబ్లోకి మార్చిన తర్వాత కంపోస్ట్లు ఇచ్చిన తర్వాత కాయలు అయితే ఇది ఇప్పుడే స్టార్ట్ అయిందండి. కొంచెం ఇది లేటుగా వచ్చింది కానీ మీకు ఇప్పుడు చూపించిపోయి మొక్క చూపిస్తాను. ఇది నేను నర్సరీలోంచి తెచ్చిన ప్లాంట్. నర్సరీ నుంచి తెచ్చినా కూడా అరకొరగ్గా ఇస్తుంది, పర్వాలేదు, అయినా లాస్ట్ ఇయర్ బాగా ఇచ్చింది, కొంచెం డల్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు అసలైన మొక్క ఇంకోటి చూపిస్తాను, అసలు కళ్ళు సరిపోమట చూడడం. నాకైతే తిన్న తినపోయినా వాటి చెట్లొంగ చూస్తూ ఉంటే చాలా ఆనందం అయిపోతుంది. ఇంకా ఇంకా ఒక్క రకంగా కాదన్నమాట అండి, ఒక ఫ్రూట్స్ మొక్కలు కానివ్వండి, కూరగాయల మొక్కలు కానివ్వండి, హార్వెస్ట్లు చేసుకునేటప్పుడు మనకి కేజీలు కేజీలు వస్తే ఆనందం వేరు. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇది వంగ మొక్క. జస్ట్ మనకి మామూలుగా కొంచెం బోన్ మీల్ ఇచ్చానంతే, పూత చూడండి అస్సలు రాలదు మనకి. పూత రాలుతుందంటే కొంచెం మజ్జిగ స్ప్రే చేయండి, మొదల్లో మజ్జిగ కూడా వేసుకోండి, పుల్లటి మజ్జిగ అంటే డైరెక్ట్గా కాకుండా 1:5 రూపంలో మీరు కలుపుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు అసలైంది చూపిస్తాను, నడిసేయండి. ఇదిగోండి ఇంకా ఈ నిమ్మ చెట్టు చూస్తే ఇంకా అసలు కళ్ళు తిప్పుకోలేమట. చెట్టు చూస్తే జోళ్ళా ఎదిగిపోయింది అని ప్రూనింగ్ చేసేసి దాన్ని. ఆ తర్వాత కొంచెం కొంచెం స్టెమ్మలు అటు ఇటు వచ్చినాయండి. మొత్తం మీద సరే అనుకున్నాను. ఫస్ట్ ఒక రెండు కాయలు నాలుగు కాయలు అలా ఇచ్చింది. ఫస్ట్ ఒకటి, సెకండ్ టైం నాలుగు ఎన్నో, ఇంకా థర్డ్ టైం వచ్చేసరికి ఇంకా చెట్టు ఎంతా ఇరక్కాసేసి ఎక్కడ అంటే ఒక ఫ్రూట్ క్వాలిటీ విషయంలో మాకు పెద్ద సైజు నిమ్మకాయ అని చెప్పిచ్చారు. అదే కాయ అంత పెద్ద కాయ అయితే వచ్చిందన్నమాట. చూపిస్తాను, ఇదిగో చూడండి, ఇంకా ఒక్కొక్క కొమ్మకి బరువుకు తట్టుకోలేక కొమ్మలు కూడా ఇరిగిపోయినాయండి, అలాగా అయిపోయినాయి మాట. కానీ ఇంకా నేను హార్వెస్ట్ చేద్దాం అనుకునే లోపలనే బరువుకి ఆగలపోయింది ఆ ఒక్క కొమ్మని. ఇంకా ఇవైనా పెద్దవి ఉన్నాయి కదండి, హార్వెస్ట్ చేస్తాను, ఇంకొక రెండు రోజులు ఆవుదాం అనిపిస్తుంది, చూస్తాను. కాయలు అయితే ఇంకా మంచిగా రొంగది రావాలంటే మనం ఎగ్షెల్స్ పొడి కానీ ఎగ్ ఆయిల్ కానీ ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే మొక్క బలంగా పెరుగుతుంది. కాల్షియం ఉంటే మనకి ఒక ఫ్రూట్ ఒక కలర్ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. అన్నీ ఉండాలి మొక్కకు, అన్ని రుచులు అంటే అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది. ఇదిగోండి మొక్కలు అయితే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకు మొత్తం. ఇంకా నిమ్మ చెట్టు అంటే నిమ్మ చెట్టు అనిపించుకుంది ఇది. ఇంకా నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను, ఇంకా అదైతే ఇంకా మహా అద్భుతం అనిపించింది నాకు ఆ చూడగానే. నాకు అంటే టెరెస్ మీద కుండీలో పెట్టి పెంచుతున్నాం కదండి, ఇంత బాగా ఈళ్ళు వస్తే ఇంకా ఆనందానికి అంతు పొంతు ఉండదు. ఇంకా వెళ్ళిపోదాం అక్కడికి కూడా అని నడిసేయండి. ఇంకా ఇదిగోండి, ఇంకా మడులు అనుకుంటాం కదా, మళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, అది ఇంకా బెస్ట్ అని చెప్తాను. కానీ బ్లాక్ టబ్లో అసలు కంపోస్ట్ కూడా నేను ఒక్కోసారి బయట వేసేసుకుంటాను, ఒక్కోసారి కంపోస్ట్ అయిపోతుంది ఎండకెండి వర్షానికి తడిసి. కాయలు చూపిస్తాను ఒకసారి, చెట్టు కాయలు చూడండి, ఇవి ఇంకా ఎదుగుతాయండి, ఇంకా అవి పసిరివని చెప్తాను నేను. మనకి ఇది సీడ్ మొక్క అన్నమాట, అంటే నేను ఏ నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్క కాదు, మనం తిని పడేసిన గింజ మొక్క తెచ్చి నేను టెరెస్ మీద ఇలా టబ్లో వేసుకున్నాను. ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి. జిప్ ఎందుకు పెట్టానంటే పక్షులు తింటే పర్వాలేదండి, ఈ పండిపోతే సీతాఫలాలు కాయకాయలా కింద పడిపోతే నోటిపాలు కూడా అవ్వకుండా నేలపాలు అవుతాయి, వాటికి మనకి కూడా దక్కదని ఇంకా ఈ జిప్ అనేది పెట్టాను. ఒకసారి కాయ చూడండి, అసలు ఇంత పెద్ద కాయ రెండు చేతుల్లో దోసుల్లో పెట్టుకునేంత కాయ వచ్చిందంటే ఎంత బలంగా
ఉంటే మనకి మొక్క అంత బాగా ఈల్డ్ తీసుకోగలం. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కుండీలు పెట్టిన ప్రతి మొక్కకు కూడా నేను బోన్ మీల్ ఇస్తూ ఉంటాను, అప్పుడప్పుడు ఎక్షల్స్ పొడి ఇస్తూ ఉంటాను, జీవామృతం పంచగవ్య ఇలా ఏదంటే అది మనకి అవైలబుల్గా ఉన్న లిక్విడ్స్ రూపంలో కూడా వీక్లీ 2 టైమ్స్ కానీ 1 టైం కానీ ఇచ్చుకుంటే వెళ్తే చాలా మంచిదండి. దాంతోపాటే మనకి కొత్తగా ఎవరైనా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అది త్వరగా పంటంటే రాదు. స్టార్టింగ్ ఎవరికైనా సరే మనకి ఆ సాయిల్ ఎంత ఫర్టిల్గా కలిపినా కూడా మనకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి. దాంతోపాటు కొంచెం అవి సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ యాక్టివ్గా ఉండాలంటే పులిసిన బెల్లం ఉంటుంది కదండి, బెల్లంని కొంచెం వాటర్లో లిక్విడ్లో కలిపేసుకుని పక్కన పెట్టిన ఒక 3 డేస్కి దాంట్లో 1:5 రూపంలో కొంచెం శనగపిండి కలుపుకొని కూడా మొక్కలకి ఇచ్చుకున్నారంటే మైక్రోబ్స్ బాగా యాక్టివ్ అవుతాయి, చాలా బాగుంటుంది. అసలు మొక్క దాన్ని ఏరికి తగ్గట్టుగా ఫుడ్ అది ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను అలాగే ఇస్తూ ఉంటాను కాబట్టి చూడండి, మొక్కనైతే ప్రూనింగ్ కూడా చేసేసాను, చాలా పొడుగు వెళ్ళిపోయింది. ఇంకా గార్డెన్ అంతా మొత్తం మందేమో చిన్నగా అన్ని కుండీలు పెట్టేస్తూ ఉంటాం కదా, ఆ నీడ కమ్మేస్తుందని ప్రూనింగ్ చేసేసాను. అయినా బుష్ వెరైటీ కింద చాలా బాగా వచ్చిందన్నమాట గుబురు. కానీ ఈ కాయలు చూస్తుంటే ఇంకా ఆనందానికి అంతు వంతు లేదు. ఎప్పుడు ముగ్గుతాయా అని చూస్తున్నారండి ఇంకా పిల్లలైతేనే. అమ్మ ఎంత పెద్దగా వచ్చినాయి ఏంటని గొడవ పెడుతున్నారు. మీతో విషయం షేర్ చేసుకోవాలండి, దశమి గది మన ఫ్యామిలీ మెంబర్స్, మన సబ్స్క్రైబర్స్, లోకల్లో ఉన్నవాళ్ళు మొత్తం మీద మన ఇల్లు ఆ వీడియో తీస్తూ ఉంటాం కదా, మొత్తం మీద ఆలమాలు కట్టుకుని మొత్తం మీద మన ఇల్లు అయితే కనిపెట్టేసి ఇంకా వచ్చారన్నమాట. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చినప్పుడు మొత్తం అన్నీ చూశారు మొక్కలు అయ్యి, వాళ్ళ డౌట్స్ కూడా చాలామందికి కొంచెం ఎలా పెట్టుకోవాలి ఏంటని ఒక ఐడియా కోసం వస్తూ ఉంటారు, చూసుకుంటారు. మళ్ళీ వాళ్ళ బిల్డింగ్లో కూడా కరెక్ట్గా పెట్టుకోవడానికి ఒక అంటే ఒక ఐడియా వస్తుందని చెప్పేసి విజిట్ చేస్తూ ఉంటారు కదా. అలా ఈసారి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలామంది దశమి రోజున అయితే ఒక 6 వచ్చారు, 6 కదా సాయి, 6 అయితే వచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది, మన గార్డెన్ కూడా చూశారు. రావులపాలెంలో కూడా ఇంకా స్టార్ట్ చేస్తామంటున్నారు, ఇంకా హ్యాపీగా అనిపించింది అన్నమాట. మనం పెంచడమే కాకుండా మనల్ని చూసి పెంచుతున్నారనుకోండి ఇంకా హ్యాపీగా ఉంటుంది. అంటే తెలుస్తుంది కదా, మనం ఇప్పుడు ఒక గార్డెన్లో ఒక ఫ్రూట్ కానీ ఒక కూరగాయ కానీ తీసుకున్నాం అనుకోండి, హార్వెస్ట్ చేసుకుని ఆ వండుకునేటప్పుడు ఆనందమే వేరనుకోండి. ఒక విషయం కూడా ఉంది, మన సబ్స్క్రైబర్స్తో పాటు కమలాంటి తెలుసు కదా మీకు, అట్టుగే మొక్క కూడా ప్రజెంట్ చేశారు కదా. ఇప్పుడు ఆ ఆంటీ నాకు బల్బ్స్ పంపించారు అన్నమాట, నేను అవి కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట ఇవి చూడడం కానీ నాటడం కూడాని. ఆంటీ అయితే చాలా అభిమానంగా పంపించారు మర్చిపోకుండా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ, మళ్ళీ అసలు థ్యాంక్స్ అని చెప్పకూడదు మీకు, అసలు గుర్తు పెట్టుకుని నాకు ఇలా పంపించినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం మీద వీటిని అయితే గ్రోత్ చేయాలనుకుంటున్నాను, చూస్తాను. వీటిని ఇదిగోండి ఇలా ఉన్నాయి, బాగున్నాయి అనిపించింది. ఎక్కడ కుళ్ళడం అటువంటిది ఏమీ లేదు, న్యూస్ పేపర్లో పెట్టి పార్సల్ రావడం వల్ల ఏమో. కొన్ని రూట్స్ అయితే లేవు, ఇవి బాగానే వస్తాయి అనుకుంటున్నాను, పెట్టేస్తాయని మరి చూడాలి. ఇవి కూడా పెడతానండి, తులిప్స్ అని అనుకుంటున్నాను నేనైతే. లేకపోతే ఇంకా ఏమన్నా పేర్లు నాకు తెలియలేదు, కామెంట్లో మెన్షన్ చేయండి మీకు ఏమైనా తెలిస్తే కనుక. నేనైతే వీటిని అయితే ముందుగా పెట్టేస్తాను. ఇప్పుడు కొంచెం మబ్బు కింద ఉంది, చూసి సాయిల్ కలిపేసి దీనికి ఎలా కలపాలో సాయిల్ అది అంతా చూసుకుని వీటిని కూడా నాటేస్తాను అన్నమాట. ఇదిగోండి ఎడిని అన్నమాట, దీని విత్తనాల ద్వారా మొక్కలను అయితే వచ్చినాయండి, ఒక 5-6 మొక్కలు అయితేని. వాటిని కూడా పెంచుతాను, రీపాటింగ్ చేశాను, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నాకులాగే మీరు కూడా హార్వెస్ట్లు చేసుకుంటారు చక్కగా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీసాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.